హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు టెరాకోట్ పాట్ పెయింటింగ్ చూపిస్తాము. నావి ఇవి కొన్ని పాత పాట్స్. ఇవి మనం కొత్త పాట్స్లోనే వేయచ్చు, ఇట్లా పాత పాట్స్ని కూడా మళ్ళీ మనం అప్సైకిల్ చేయొచ్చు. ఫస్ట్ నేను మొత్తం ప్లాంట్ అంతా డ్రై అయిపోయిందంతా తీసేసి మంచిగా క్లీన్ చేసి ఒక రోజంతా ఆరబెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ మనం కలర్ కలర్స్ వేయాలి అని అంటే ఇట్లాగా మనం వైట్ పెయింట్ అంతా ముందు పాట్ అంతకి వేసేసుకోవాలి. ఇది నాకు ఒక పోట్ వేస్తే సరిపోయింది. వైట్ పెయింట్ అంతా ఆరిన తర్వాత మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్, యాక్రిలిక్ ఆర్ అవుట్డోర్ యాక్రిలిక్ కూడా ఉంటాయి, అవి కూడా మనం పెయింట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కలర్ని 2 కోట్స్ వేసాను. ఒకటి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేస్తే మనకి కరెక్ట్ కలర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం డైరెక్ట్గా ఆర్ ముందే మనం ట్రేస్ చేసి పెట్టుకొని ఇంకా మనకి ఎట్లా కలర్స్ కావాలి ఎలా అంటే మనం దానికి తగ్గట్టు మనం ట్రేస్ చేసుకొని పెయింట్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను డిజైన్ చేసిన ప్రతిదీ నేను 2 టైమ్స్ నేను ఒక్కసారి వేసి ఆరిన తర్వాత మళ్ళీ 2nd కోట్ లాగా వేశాను. ఎందుకంటే డార్క్ కలర్ మీద లైట్ కలర్ వేసాం కదా, సో మనకి అంత క్లియర్గా ఉండదు, ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. తర్వాత మనం 2 కోట్స్ వేసుకుంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను డిజైనింగ్ అంతా ఒకలాగా కంప్లీట్ చేశాను. సో నాకు ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉండేసరికి నేను ఇంకా ఇట్లా డాట్స్ పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ డిజైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అంతా ఆరిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న క్లియర్ వార్నిష్ స్ప్రేని మనం ఒక 3 to 4 కోట్స్ లాగా నేను వేసుకున్నాను. ఇట్లాగా అవుట్డోర్లో పెట్టి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ఇలా పెట్టి నేను ఒక 3 కోట్స్ లాగా వేసుకున్నాను. 3 కోట్స్ వేసుకుంటే నాకు కొంచెం షైనీ అనిపించింది. నెక్స్ట్ ఇంకో పాట్ ఎలాగంటే నేను ఫస్ట్ కింద లైట్ బ్లూ అండ్ మీద డార్క్ బ్లూ వేసేసి బ్లెండ్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ క్లిప్పింగ్ అయితే రికార్డ్ మిస్ అయ్యింది. తర్వాత మనం మధ్యన 2 పెయింట్లు ఇట్లా పెట్టి బ్లెండ్ చేస్తే మనకి కరెక్ట్గా అది వస్తుంది. ఇది కూడా నేను 2 కోట్స్ వేసుకున్నాను. ఫస్ట్ కోట్ చూసారు కదా ఎట్లా ఉందో, 2nd కోట్ వేశాక మొత్తం మనకి ఫిల్లింగ్ ఉంటుంది కలరు. మనం ఏ కలర్స్ యూజ్ చేసినా కూడా మనం 2 కోట్స్ అయితే వేయాలి. ఎందుకనంటే అప్పుడే మనకి మంచి
కలర్ టెక్స్చర్ అన్నీ వస్తుంది. మనం ఆ కలర్ని అట్లానే ఉంచవచ్చు, లేదు అని అంటే ఇట్లాగా ఫ్లవర్స్ అట్లా వేసుకోవచ్చు. నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ మొత్తం ఆరిన తర్వాత స్ప్రే చేసేసుకోవడమే. దీన్ని ఓంబ్రే ఎఫెక్ట్ అని అంటారు. ఇప్పుడు పెయింట్ వేసేసాం కదా, వేసిన తర్వాత ఇది ఆరిన తర్వాత నేను ఇంకా ఫైనల్గా ఫ్లవర్స్కి ఎడ్జెస్ లాగా ఉండాలని చెప్పేసి కొంచెం షార్పీతో నేను మొత్తం ట్రేస్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం బ్లాక్ పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ షార్పీ వల్ల మనకి కొంచెం ఈజీగా వెంటనే అయిపోతుంది. నేను ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మొత్తం చేశాను. సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ పాట్ లాగా ఇది కూడా మనం మొత్తం స్ప్రే చేసేసుకోవాలి. నేను దీన్ని మొత్తం 3-4 పోట్స్ అయితే వేసుకున్నాను. ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఉంటే మనకి ఆరిపోతుంది. తర్వాత ఆరిపోయిన తర్వాత నేను ఇట్లాగా ప్లాంట్స్ అన్నీ వేసుకొని గార్డెన్లో పెట్టుకున్నాను. ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.